ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బ్రిటన్కు చెందిన ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లుండాపై అర్ధరాత్రి సమయంలో యాంటీ షిప్ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగించారు. దీంతో నౌకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అత్యవసర సహాయం కోసం మార్లిన్ లుండా నుంచి సందేశం రావడంతో ఇండియన్ నేవీ స్పందించింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఉన్న మార్లిన్ లుండా దిశగా ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌక తరలి వెళ్లింది. తెల్లవారుజామున మార్లిన్ లుండా ఉన్న ప్రదేశానికి చేరుకుంది ఐఎన్ఎస్ విశాఖపట్నం. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ ఫైర్ ఫైటర్లు 5 ఫైర్ ఫైటింగ్ పరికరాల సహాయంతో 6 గంటల పాటు శ్రమించి మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. నౌకలో ఉన్న 22 మంది భారతీయ సిబ్బందితో పాటు ఒక బంగ్లాదేశీ ఉద్యోగిని రక్షించారు.